Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Mantri Amarnath vs Harirama Jogaiah Terapaiki Vangaveti Ranga episode. ఏపీలో టీడీపీ జనసేన మధ్య పొత్తు వ్యవహారం కీలక స్థానంలో ఓ ఇద్దరు కాపనేతల మధ్య వార్కు కారణమవుతోంది. ఇందులో ఒకరు వైసీపీ ప్రభుత్వ మంత్రి కాగా మరొకరు పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలనుకుంటున్న కీలక కాపునేత. వీరిద్దరూ పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి అనుకూలంగా వ్యతిరేకంగా లేఖల యుద్ధం సాగిస్తున్నారు. ఇందులో పలు పాత విషయాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఏపీలో ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల సమీకరణాలను మారుస్తుందని భావిస్తున్న టీడీపీ జనసేన పొత్తు వ్యవహారం ఇప్పుడు రాజకీయంగానూ కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఈ పొత్తు ప్రయత్నాలతో వైసీపీలో కాపు నేతలు టార్గెట్ అవుతున్నారు. వైసీపీ సర్కార్ కాపులకు ఈ 4 ఏళ్లలో ఏం చేసిందనే అంశాన్ని పక్కన పెడితే కాపు సామాజిక వర్గానికి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ వైసీపీ చేస్తున్న రాజకీయం ఈ వార్కు కారణమవుతోంది. దీంతో పవన్కి వ్యతిరేకంగా వైసీపీ నుంచి గట్టిగా గళం వినిపిస్తున్న మంత్రులు ముందుగా టార్గెట్ అవుతున్నారు. దీంతో కాపు నేతల నుంచి వీరికి సెగ తప్పడం లేదు. కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న మాజీ మంత్రి కీలక కాపు నేత చేగొండి హరిరామ జోగయ్య ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ మంత్రులకు కంటగింపుగా కూడా మారుతున్నారు. పవన్ను టార్గెట్ చేస్తున్న వైసీపీ మంత్రులపై హరిరామ జోగయ్య చేస్తున్న వారితో ఈ వ్యవహారం మరింత ముదురుతోంది. ముఖ్యంగా పవన్కు అండగా నిలుస్తున్న కాపు నేత హరిరామ జోగయ్యను టార్గెట్ చేస్తూ ఆయనకు మంత్రి గుడివాడ అమర్నాథ్ రాస్తున్న లేఖలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా కాపుల శత్రువు అయిన చంద్రబాబుకు పవన్ మద్దతు ఎలా ఇస్తారంటూ అమర్నాథ్ హరిరామ జోగయ్యను ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆయన కూడా ఘాటుగా బదులిస్తున్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్, కాపు నేత చేగొండి హరిరామ జోగయ్యకు మధ్య సాగుతున్న లేఖల పరంపరలో తాజాగా మంత్రి మరో లేఖ రాశారు. ఇందులో ఎప్పుడో 3 దశాబ్దాల క్రితం జరిగిన కాపు నేత వంగవేటి రంగా హత్యను ప్రస్తావించారు. ఈ హత్యకు కారణమైన చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మద్దతు ఎలా ఇస్తారంటూ ఆయన జోగయ్యను ప్రశ్నించారు. వంగవేటి రంగాను చంపింది చంద్రబాబేనని మీరు పలు సందర్భాల్లో చెప్పారని, అలాంటి చంద్రబాబుకు పవన్ మద్దతు ఎలా ఇస్తారని అమర్నాథ్ ప్రశ్నిస్తున్నారు. దీనిపై జోగయ్య ఏం సమాధానం చెబుతారో చూడాలి.